ఏపీకి జగన్ సీఎం అయిన దగ్గర నుంచి రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కంటే తరలిపోయినవే ఎక్కువ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దావ్ చేశారు పెట్టుబడులు పెట్టాలంటే సీఎంఓ వాటా ఎంత అనే చర్చ జరుగుతుందని విమర్శించారు గత మూడేళ్లలో రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తున్న ప్రతి పరిశ్రమ తెలుగుదేశం ప్రభుత్వ కృషి వల్లే వచ్చిందని చెప్పుకొచ్చారు ఈడీ ఐటీ సిబిఐకి జగన్ భయపడుతున్నారని రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమి తీసుకోవచ్చు చెప్పాలని అన్నారు సంబంధించి పెద్ద కుంభకోణాన్ని బయట పెడతానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాస్ డిగ్రీ ఫెయిల్ టెన్త్ పాస్ తెలుసు డిగ్రీ ఎవరు తెలియదు సో ఆయన కొంచెం అవగాహన చాలా తక్కువ మనిషికి అసలు ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఎట్లా తీసుకురావాలి దాని ఎట్లా ఒక పరిశ్రమ తీసుకురావాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గత మూడు సంవత్సరాలు నాలుగు నెలలుగా మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పరిశ్రమ ఏంటో మీరు వైట్ పేపర్ పెట్టండి బయట ఓపెన్ గా డిబేట్ చేద్దాం కియా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఫాక్స్ కాన్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు టీసీఎల్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు హెచ్సిఎల్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అదాని డేటా సెంటర్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏషియన్ పెయింట్స్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు బర్జర్ పెయింట్స్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అపోలో టైర్స్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చెప్పుకుంటా పోతే వాళ్ళ మాజీ మంత్రి వర్గాలు అంటే ఇప్పుడు చనిపోయి ఉన్నారు గౌతమ్ రెడ్డి గారు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు శాసన మండలిలో వాళ్ళ మంత్రి గారే ఏకంగా చంద్రబాబు నాయుడు